టీచర్ స్టార్ట్ చేసినప్పుడు అరవింద్ గారు నాకు నాకు బాగా గుర్తు, ఆయన రూమ్లో నేను కూర్చున్నప్పుడు ఇద్దరం ఆయన ఈ బ్యాండ్ స్టార్ట్ చేయాలి అని ఇద్దరం అనుకుంటున్నప్పుడు ఆయన మాట అన్నారు, దీంట్లో నువ్వే ప్రొడ్యూస్ చేస్తావా, బయటకి ఎలాగా ఏంటి అంటే ఇది నీకు ఫిక్స్డా ఏంటి అని అడిగితే మీరు చెప్పండి సార్ అని నేను అడిగినప్పుడు ఆయన మనసులో మాట ఆయన చెప్పారు, ఇది జిఏ2 అనేది నిజంగా ఇది ఒక డైరెక్టర్ అవ్వచ్చు లేదా ఒక ప్రొడ్యూసర్ అవ్వచ్చు ఎవరైనా సరే నిజంగా టాలెంట్ ఉండి ఒక మంచి కథ పట్టుకుని ఒక ప్యాషన్ ఒక మూవీ తయారు చేయడంలో ప్యాషన్ ఉన్న వాళ్ళు ఎవరున్నా సరే ఈ బ్యానర్ ఓపెన్గా ఉంచుదాం అని చెప్పి ఆయన జిఏ2 పిక్చర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ సినిమా లక్కీగా బలే బలే మా కూడా నేను ప్రొడ్యూస్ చేసి అది మంచి హిట్ అవుతుందో మాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎస్ వీ కెన్ రైట్ వేలో ఉన్నాం అని చెప్పి ఆ విధంగా ఈరోజు ఏంటంటే ఈ కథని ఎస్కేఎన్ నా దగ్గర తీసుకొచ్చి ఇది బాగుంది అనగానే నిజంగా ఈ కథ ఏంటంటే నేను ఎన్నది ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు విని ఉంటాను కానీ ఆడికి నచ్చింది, డైరెక్టర్ ముందు సినిమా తీయండి అనే సినిమా చాలా బాగా తీశారు, తీసినప్పుడు అరవింద్ గారికి ప్రపోజల్ చెప్పాను సార్ ఇలా ఉంది ఏం చేద్దాం అని చెప్పి ఆయన అన్నది ఏంటంటే మీరు నువ్వు వాళ్ళని బిలీవ్ చేస్తుంటే వాళ్ళు 100% వాళ్ళు హ్యాపీగా బ్యానరీ మనకు నమ్మకం ఉంటే వాళ్ళు తీయగలరని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ సినిమా తీసి మనకు చూపిస్తారు. ఈ జర్నీలో నాకు తోడుంది మా యూవీ క్రియేషన్ ఎందుకంటే వంశీ నేను బెస్ట్ బడీ ఫ్రమ్ లాస్ట్ 16 ఇయర్స్. తన కూడా ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ఇలా చేస్తున్నావు వంశీ అంటే ఏం అడగడు, అవునారా ఓకే సరే ఎంత బడ్జెట్ ఏంటి ఎలాగ, ఇంతకన్నా కూడా ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా లైక్ ఒక క్లారిటీతో ఇద్దరం ఎదురుకెళ్తున్నాం అందుకని చెప్పి భలే భలే మగోడు కానీ ఇది కానీ ఇంత హ్యాపీగా మా ప్రొడక్షన్ కానీ అన్నీ జరిగింది. నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు వంశీ అండ్ యూవీ క్రియేషన్స్ టోటల్ టీమ్ బికాస్ వాళ్ళు నాకు ఇచ్చే వాల్యూ కానీ అదేవిధంగా ఎస్కేఎన్ మీద నాకున్న నమ్మకం కొద్ది అరవింద్ గారు నన్ను మీరు విధానం కానీ నిజంగా వీళ్ళందరికీ కూడా ఎస్కేఎన్ నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. తర్వాత అంటే ఈ టాపిక్ ఈ నెక్స్ట్ నేను మాట్లాడబోయే టాపిక్ చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన టాపిక్ ఏంటంటే తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ అంటే ఇప్పుడు చాలా ఇండస్ట్రీలో చాలా హాట్గా జరుగుతున్న ఇష్యూ అది. అటు సైడ్కి నేను వెళ్ళను, ఇటు సైడ్ మాట్లాడితే రాహుల్ నాకు ఒకరోజు ఈ సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఈ హీరోయిన్స్ గురించి ఎదిగే విషయంలో ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకొచ్చి చూపించాడు. అప్పటికి ఏంటంటే చాలామంది నార్త్ ఇండియన్ గర్ల్స్ చూసాం ఆమె చూసాం ఏమి చూసాం ఎక్కడ ఒక సాటిస్ఫాక్షన్ లేదు, తీసుకొచ్చి రాహుల్ ఏమంటే ఇది చూడండి ఒకసారి అని చెప్పి తీసుకొస్తే నిజంగా తెలుగు అమ్మాయి, నాకు అప్పుడు తెలుగు అమ్మాయి అని కూడా తెలియదు ఎందుకంటే ఈ అమ్మాయి పేరు ప్రియాంక జవాల్కర్. సో ఇక్కడ తెలియదు మాకు చూసి చాలా బాగుంది అన్నామంటే అక్కడి నుంచి రాహుల్ తను అప్రోచ్ అయ్యి అమ్మాయిని తీసుకొచ్చి ఆడిషన్స్ చేసుకుని అమ్మాయికి ఒక క్లాసెస్ ఇచ్చి ఇలా డెవలప్ చేసుకుంటూ వచ్చి అమ్మాయి ఈరోజు చాలా బాగా చేసింది చూస్తాయి. సో ఇట్స్ నాట్ అబౌట్ తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నావా ఇవ్వట్లేదని కాదు, ఇట్ ఈస్ రైట్ టైం అట్ రైట్ ప్లేస్ అట్ రైట్ ఆపర్చునిటీ అంతే తప్ప ఏదో అటు ఇటుగా ఉంటున్నావు అనేది మాత్రం ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు దట్ టాపిక్. ఐ జస్ట్ ఎందుకంటే సిచ్యువేషన్ వచ్చింది ఒక తెలుగు అమ్మాయికి ఇలాగ ఇస్తాము అనేది జస్ట్ ఐ వాంట్ టు టెల్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి చెప్పాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ టోటల్ ట్యాక్సీ వాళ్ళ టీమ్ అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఈ సినిమా డెఫినెట్గా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.